ప్రేక్షకులందరికీ నమస్తే. ఏ అస్త్రం చేయలేని పని అక్షరం చేయగలదు అని అద్భుతంగా చెప్పినటువంటి దృశ్య కావ్యం శ్యామ్ సింగ్ రాయ్ ఇంకా 3 రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24 మనల్ని అందరినీ అలరించేందుకు సిద్ధమైంది. అడిగి అండలేదు, కలబడే కండలేదు. రక్షించాల్సినటువంటి దేవుడే రాక్షసుడిగా మారితే కాగితపు కడుపు చీల్చుకు పుట్టి రాయడమే కాదు కాల రాయడం కూడా తెలుసని అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే శ్యామ్ సింగ్ రాయ్. వాట్ అ డైలాగ్ అండి. ఇక మనం సినిమా థియేటర్లకి ఎందుకు పరుగులు పెట్టాలో ఇంతకు మించి వేరే చెప్పాలా? ఇంత అద్భుతాన్ని ప్రజెంట్ చేసినటువంటి ఎంటైర్ టీమ్ ఇక్కడ ఉన్నారు. మన శ్యామ్ సింగ్ రాయ్ మన బెంగాల్ భూమి పైన మీసం మెలేసినటువంటి తెలుగోడు ఇక్కడ ఉన్నాడు. అండ్ శ్యామ్ సింగ్ రాయ్ సృష్టికర్త మన రాహుల్ సంకీర్తన్ గారు ఉన్నారు. గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చేద్దాం అండి మీకు. అండ్ ఆ ఆయుధానికి కావలసినటువంటి మెటల్ని సమకూర్చినటువంటి ప్రొడ్యూసర్ నిహారిక క్రియేషన్స్ బ్యానర్లో ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా మారి ఒక అద్భుతమైనటువంటి దృశ్యకావ్యాన్ని అందించబోతున్నారు. సో వారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్ సార్. అండ్ శ్యామ్ సింగ్ రాయ్ సరసన మెరిసినటువంటి అండ్ సెల్యులాయిడ్ పైన అద్భుతంగా కనిపించి మనల్ని ఇన్స్పైర్ చేయబోతున్నటువంటి బ్యూటీస్ సాయి పల్లవి అండ్ కృతి శెట్టి, వెల్కమ్ రా. వెల్కమ్. అండ్ ఏ కంటితో చూసి ఈ సినిమాని ఇంత అద్భుతంగా చిత్రీకరించారో ఆ కన్ను, కెమెరా కన్ను కూడా ఇక్కడే ఉందండి. సాను గారికి హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ అద్భుతమైన సెట్స్ వేసి మళ్ళీ కొన్ని ఎరాస్ని రీక్రియేట్ చేయగలిగినటువంటి అవినాష్ గారు ఆర్ట్ డైరెక్టర్, వారికి కూడా వెల్కమ్. హార్టియెస్ట్ వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా కాలం తర్వాత మళ్ళీ కొంచెం కనిపిస్తున్నాం. ఐఎమ్ ఆల్సో సో హ్యాపీ. సో ఆ టీజర్స్ చూసినా లేకపోతే డైలాగ్స్ విన్నా ఏదో ఒక సినిమా వచ్చి ఎంటర్టైన్ చేసి వెళ్ళిపోయేది కాదు. ఇది డెఫినెట్గా తెలుగు సినిమా చరిత్ర ఉన్నంతకాలం అలా సువర్ణాక్షరాలతో రాసేటువంటి కొన్ని సినిమాలు ఉంటాయి కదండి, ఆ పేజ్లో ఖచ్చితంగా ఉంటుంది అనిపిస్తుందండి. అంత బ్యూటిఫుల్గా ఉంది, అంత ఇన్స్పైరింగ్గా ఉంది. సో ఫస్ట్ మనము అటువైపు వెళ్దామండి, లేకపోతే శ్యామ్ సింగర్ అయితే స్టార్ట్ చేద్దాం. 2 అస్త్రాలు ఉన్నాయి నాకు, ఏ అస్త్రాన్ని ఫస్ట్ సంధించాలో తెలియట్లేదు. సో ఫస్ట్ సృష్టికర్త దగ్గరికి వెళ్దామండి. రాహుల్జీ, మీ ఫస్ట్ సినిమా సూపర్ న్యాచురల్ ఎలిమెంట్తో చేశారు, అండ్ సెకండ్ సినిమా సూపర్ న్యాచురల్ సూపర్ స్టార్తో చేశారు. సో అండ్ ఎలా కన్సీవ్ చేశారండి ఈ క్యారెక్టర్ని, అండ్ ఎక్కడి నుంచి థాట్స్ వచ్చాయి? ఎందుకంటే విజువల్ చూస్తుంటే మాత్రం ఇట్స్ గోయింగ్ టు బి సూపర్ డూపర్ అమేజింగ్ ఫిలిం అనిపిస్తుంది. సో మీ థాట్ ప్రాసెస్కి వచ్చి చెప్పండి ఫస్ట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ ఒరిజినల్ ఐడియా నాకు సత్యదేవ్ గారు ఇచ్చారండి. సో అందులో నాకు బాగా ఎగ్జైట్ చేసిన ఎలిమెంట్ కలకత్తా బ్యాక్డ్రాప్, బెంగాల్ బ్యాక్డ్రాప్. నాకు బేసిక్గా బెంగాల్ బ్యాక్డ్రాప్ అంటే బాగా ఇష్టం ఫర్ మెనీ రీజన్స్. రీజన్స్ ఏంటి? ఒకటి లిటరేచర్ కావచ్చు, కల్చర్ కావచ్చు, వాళ్ళ పోయిటరీ కావచ్చు, బ్యూటీ కావచ్చు, నేచర్ కావచ్చు, ఎవ్రీథింగ్. ఇట్స్ అ ల్యాండ్ ఆఫ్ ఆర్ట్, ఇట్స్ అ ల్యాండ్ ఆఫ్ రెబెలియన్, లాట్ ఆఫ్ థింగ్స్. సో ఆ పాయింట్ దొరికిన తర్వాత అక్కడ శ్యామ్ సింగర్ ఇలాంటి ఒక క్యారెక్టర్ తీసుకుంటే ఎప్పుడు ఒక హీరో అనేవాడు ఏదో చేయాల్సిన అవసరం లేదు. లైక్ అంటే హీ క్యాన్ బి అ లిటరేచర్ గై, హీ క్యాన్ బి అ పోయిట్, హీ క్యాన్ బి వెరీ, అంటే మనము చాలా బోరింగ్గా ఫీల్ అయ్యే ఎన్నో ప్రొఫెషన్స్ ఉంటాయి, బట్ అలాంటి వాడు ఒకటి హీరో ఎందుకు కాకూడదు అన్న దగ్గర నుంచి శ్యామ్ సింగర్ క్యారెక్టర్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. సో అంటే ఒక ఇఫ్ యూ సీ ఏ పోయిట్ని తీసుకున్నా, ఎవరికి తీసుకున్నా వీళ్ళలో ఒక యాంగర్ ఉంటుంది. వాట్ ఇఫ్ దిస్ యాంగర్ ఒక సిచ్యువేషన్ ఇస్తే హౌ విల్ హీ రియాక్ట్ అన్న దగ్గర నుంచి శ్యామ్ సింగర్ అని డెవలప్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. అండ్ అద్భుతంగా సూట్ అయ్యాడండి మీ ఆ కరవాళం ఏదైతే ఉంది, కలవనే కరవాళం, అద్భుతంగా ప్రాణం పోసుకున్నట్టుగా ఉంది నాన్నగారు పర్ఫామ్ చేస్తుంటే. నాన్నగారు చాలా రోల్స్ చేశారు అండ్ డ్యూయల్ రోల్స్ చాలా చేశారు. ఇది 4th అనుకుంటా కదా మీరు డ్యూయల్ రోల్ చేయడం, రైట్? అండ్ డిఫరెంట్గా డిఫరెంట్గా ఉన్నారండి. అండ్ మీరు మాట్లాడినప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్. అంటే మిమ్మల్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ లేకపోతే ఇంతకుముందు జరిగినటువంటి ఇంటర్వ్యూస్లో కానీ అభిమానులు అడిగినప్పుడు అంటే అన్నా ఈసారి కొట్టాలన్నా మనము అని అంటే గ్యారంటీగా కొడతాం చిన్న అనడం కానీ, డెఫినెట్గా క్రిస్మస్ మందే అనడం కానీ ప్రతి మాట యూనో యూ బిలీవ్డ్ ఇట్, అంటే అంత ఆనెస్టీ కనిపిస్తుంది. సో వాట్ మేడ్ యూ బిలీవ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్? Be very confident about
సేయింగ్ ఇట్ అవుట్ సో అంటే అన్ని ఫిల్మ్స్ చాలా ఎక్సైట్ అయ్యి చాలా కాన్ఫిడెంట్ గానే ఓకే చేస్తాను ప్రతి సినిమాని అలాగే ప్రేమిస్తారు మీరు అంతే అంతే ఎక్సైట్ అయితేనే ఆ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తాం ఫస్ట్ సినిమా చేద్దాం అని అనుకుంటాం బట్ అన్ని సినిమాలకి అన్ని కుదరవు కొన్ని సినిమాలకి అన్ని కుదురుతాయి ఎన్ని కుదరని ఎన్ని కుదరలేదు అన్న సంగతి మాకు కరెక్ట్ గా ఇలా రిలీజ్ ముందు టైంలో తెలుస్తుంది సో ఈ సినిమాలు మాత్రం కరెక్ట్ గా మేము ప్రమోషన్స్ కి వెళ్ళే టైంకి మాకు ఒక ఐడియా వస్తుంది మేము అనుకున్నది ఎంత బాగా వచ్చిందంటే సో కరెక్ట్ గా ఆ ఐడియా వచ్చే టైంలో ఫేస్ లో ఇప్పుడు ఉన్నాం నాకు అర్థమైపోయింది టీజర్ చూసిన వాళ్ళందరికీ కూడా అర్థమైపోయింది అండ్ ఏ డైరెక్టర్కైనా ఒక డ్రీమ్ అండి ఒక డ్రీమ్ గర్ల్ కనుక చేతిలో పడితే ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది సాయి పల్లవి సాయి పల్లవితో నేను జర్నీ లైక్ డీ నుంచి చేశాను అప్పటి నుంచి అంటే తన తన వర్కే తన వర్షిప్ అంతే అలా అంత డెడికేటెడ్ ఆర్టిస్ట్ ప్రతి ఒక్కరూ అంటే మేము షూట్ చేసేటప్పుడు డీ చేసేటప్పుడు తనని ప్రేమించని వ్యక్తి లేరు తన ఆర్ట్ ఫామ్ని ప్రేమించిన వ్యక్తి లేరు అంత బ్యూటిఫుల్గా ఉండేది అండ్ రోజు రోజుకి రోజు రోజుకి ఎంత అద్భుతమైన డాన్స్ ఎంత అద్భుతమైన ఫామ్ ఎంత ఎంత న్యాచురల్గా చేస్తున్నారు సాయి ఐఎమ్ రియలీ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ ఐఎమ్ సో హ్యాపీ యూ రిమెంబర్డ్ మీ హౌ కెన్ వి ఫర్గెట్ సో సాయి ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు బికాజ్ యూనో ఇట్స్ మీరు చేసిన వాటి అన్నింటిలో అంటే మీరు హైబ్రిడ్ పిల్ల అని మాకు తెలుసు ఏదైనా అలా వచ్చేస్తుంది బట్ స్టిల్ ఇది చాలా డెప్త్ ఉన్న రోల్ అండ్ కొంచెం మెచ్యూర్డ్ రోల్ అండ్ దేవదాసి క్యారెక్టర్ సో ఎంత హోంవర్క్ చేశారు ఎంత హార్డ్ వర్క్ చేశారు జస్ట్ ఎంత ఎక్సైట్ చేసింది క్యారెక్టర్ నాకు చదివినప్పుడు నాకు ఒక ఐడియా ఉంటుంది కదా నేను ఇలా ప్లే చేయాలి అదని మేబీ పర్సనల్ మన పర్సనాలిటీ ఎలా ఉందో దాన్ని బట్టి మనం ఆ సీన్కి ఎలా రియాక్ట్ అవుతాము అనేది అది వస్తుంది సో నేను అక్కడ సెట్కి వెళ్ళేటప్పుడు కూడా ఫర్ ద ఫస్ట్ ఫ్యూ డేస్ ఐ థింక్ ఇద్దరు మధ్య చాలా నేను ఇటు నేను ఇది ఇలా చేస్తాను తను లేదు ఇలానే చేయాలి అది కొంచెం రోజు ఆయన కాన్ఫ్లిక్ట్ ఉండిందండి కాన్ఫ్లిక్ట్ లేదు అది ఐ థింక్ కొంచెం బయట ఉండింది మొత్తానికి ఇద్దరు ఎవరు నెగ్గారు చెప్పండి సైలెంట్ గా ఉండకూడదు రాహుల్ జీ చెప్పండి ఎవరు నెగ్గారు ఇద్దరులో అంటే మొదట్లో దాన్ని నెగ్గింది నాకు డౌట్ ఉండేది ఎందుకంటే ఒకటి చేసేటప్పుడు తను లేదు ఇంకా వేరే లాగా చేయాలి అని చెప్పారా సో నాకు ఫస్ట్ ఆ క్యారెక్టర్ సెట్ అవ్వాలి అనేది ఇద్దరు ఒకే ఒకే పేజ్ లో ఉండాలి సో దానికి ఐ థింక్ ఇట్ టుక్ అస్ 2-3 డేస్ దెన్ తను రెఫరెన్స్ చెప్పారు ఈ క్యారెక్టర్ ఇలా ఉంది మనం ఎప్పుడు తొందరగా కాంప్రమైజ్ కాదు తొందరగా కన్విన్స్ కాదు చాలా పేషెంట్ అన్ని వింటారు అన్ని విన్న తర్వాత ఓకే తనకి ఎలా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది తన ఐ థింక్ ఇట్స్ హిస్ బిగ్గెస్ట్ ప్లస్ వెరీ పేషెంట్ ఐ అపాలజైజ్ ఆన్ ది లాస్ట్ డే ఆల్సో ఫర్ బీయింగ్ వెరీ ప్లేఫుల్ ఆర్ ఐ డోంట్ నో చైల్డిష్ అరౌండ్ హిమ్ సో ఆ విధంలో ఐ థింక్ నాకు ఛాలెంజ్ ఆ ఫస్ట్ కొన్ని రోజులు ఎక్కడ ఇది ఎలా ప్లే చేయాలని ఎందుకంటే మామూలుగా ఈ క్యారెక్టర్ అంటే ఇమీడియట్గా మనం పవర్ హౌస్ లాగా చూపించాలి ఒక్కొక్కరు మనం ఏమైనా ఆలోచిస్తూ పెడతాం కదా బట్ హీ నోస్ ఎగ్జాక్ట్లీ ఎందుకు నేను ఇది ఇలా రాశాను ఎందుకు ఇక్కడ తగ్గాలి ఎక్కడ ఇలా బోల్డ్గా మాట్లాడాలి తనకి ఆ ట్రాక్ అంత బాగా తెలిసింది సో ఐ హ్యాడ్ టు I said, okay, I'm sorry for the first 2-3 days where we were on the different page. From that day, it's been joy working with him. తనకి నాతో నైట్ 10 o'clock తర్వాత షూట్ చేసేదే జాయ్ ఎందుకంటే తక్కువ క్వశ్చన్ అడుగుతాను బాగా గుర్తుండేది ఏమన్నా ఉందండి వెరీ ఏదైనా కాంప్లికేటెడ్ కానీ నాటీ కానీ లేకపోతే అంటే రివర్ లో సీన్స్ ఉంటాయి అన్నమాట రివర్ లో దిగాల్సినవి ఇలాంటివి ఉంటాయి ఎందుకు ఇప్పుడు దిక్కుండా బయట చేయలేమా అక్కడ నుంచి దూకేలా షూట్ చేస్తాను నెక్స్ట్ డే అది దాని తర్వాత అది మనం అలా చేస్తుంటే నేను తను కూడా ఆలోచించి తెలిసిపోదు ఈ టైం కి ఇప్పుడు పల్లవి కాల్ వస్తుంది డైరెక్టర్ ఒక్క నిమిషం
చాలా కంప్లైంట్ చేసినట్టు నిజం చెప్పండి. నో ఇట్ ఇస్ లైక్ దట్ రైట్ కరెక్ట్ గా చెప్పండి. ఇది కాంప్లిమెంట్ కాంప్లిమెంట్ సీరియస్లీ అంటే ఆ క్యారెక్టర్ ని తను అంటే నో వన్ నోస్ బెటర్ దెన్ హర్ కదా అంటే షీ ఈస్ లివింగ్ దట్ క్యారెక్టర్ సో తనకి ఎగ్జాక్ట్ గా తెలుసు బౌండరీస్ తెలుసు అవన్నీ తెలుసు దానికి ఏది క్రాస్ అయినా సరే షీ నీడ్స్ దట్ అష్యూరెన్స్ ఎందుకు ఈ స్టెప్ వేస్తుంది క్యారెక్టర్ అన్నది దాని గురించి నేను ఐ డిస్కవర్డ్ ద క్యారెక్టర్ అ లాట్ బికాస్ ఆఫ్ హర్ తన క్వశ్చన్స్ వల్ల సీరియస్లీ అంటే చిన్నపిల్లలు కూడా అంతే కదండి అంటే ప్రపంచంలోకి రాగానే చాలా ప్రశ్నలు అడుగుతారు ప్రతి చిన్న చిన్న విషయాన్ని సో తన క్యారెక్టర్ తనకి కొత్త కాబట్టి డెఫినెట్గా ఎన్ని క్వశ్చన్స్ అంటే ఒక రోజు అడిగితే కొన్ని క్వశ్చన్స్ అడిగితే నాకు ఆ రోజు ఆన్సర్ తెలియకపోయినా ఐ షుడ్ థింక్ ఫర్ ద నెక్స్ట్ డే అండ్ ఐ షుడ్ కమ్ అప్ విత్ ఎన్ ఎక్స్ప్లనేషన్ అంత కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయండి డెఫినెట్లీ ఉంటాయి చాలా డీప్ వెళ్తేనే తన అంత షీ కెన్ గివ్ ఇట్ అవుట్ కదా క్యారెక్టర్ లో నుంచి థాంక్ యూ రాహుల్ అందుకే తను చేసిన ప్రతి రోల్ అలా సజీవంగా వస్తుందండి అండ్ ఐ లవ్ హావింగ్ సచ్ కాన్వర్సేషన్స్ అండ్ హావింగ్ పీపుల్ హూ అంటే కాన్వర్సేషన్స్ ఇటే అవుతాయి ఇటువైపు కూడా నేను కరెక్ట్ గానే చెప్పాను కదా అట్లా రియాషూరెన్స్ కావాలి డౌట్ ఇక్కడ అడుగుతాను దాని తర్వాత వెళ్ళి నేను కరెక్ట్ గా అడిగాను కదా మీకు కూడా ఆ డౌట్ ఉంది కదా అలా రియాషూరెన్స్ కోసం అక్కడ వెళ్ళిపోతా సో ఇంకొకరి దగ్గరికి వెళ్దాం అండి అంటే ప్రొడ్యూసర్ గా మారితే నేను ఖచ్చితంగా నానిగారితోనే సినిమా తీయాలి నానిగారితో సినిమా తీయడం కోసమే ఒక ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసి అండ్ ఏదో డబ్బులు సంపాదించుకోవడం కోసం కాదు ఒక ఒక బ్యూటిఫుల్ అండ్ ఒక వాల్యుబుల్ ప్రోడక్ట్ని ఇవ్వాలి అన్న ఎయిమ్తో వచ్చినటువంటి ప్రొడ్యూసర్ డెఫినెట్గా మీ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి అద్భుతమైన సినిమాలు తెలుగుతెరకు వస్తాయని మీ మాటలు విన్నప్పుడు నేనైతే స్థిరంగా నమ్మానండి కంగ్రాచులేషన్స్ చాలా బ్యూటిఫుల్ సినిమాతో మీరు తెరంగేటం చేస్తున్నారు సో నాన్నగారు చెప్పారు వారిని మీ బిడ్డల్ని మీరు ప్యాంపర్ చేశారో లేదో తెలియదు కానీ మీ తనని మాత్రం చాలా ప్యాంపర్ చేశారంట చూసానండి సో నాకు చెప్పండి ఎక్కడ నాన్నగారు మీ హార్ట్లో అలా స్టక్ అయిపోయారు రీజన్స్ ఉంటాయి కదండి బికాజ్ యు నో లాంగ్ క్వశ్చన్ అడిగినా వెంకట్ గారిని అంతేనా వెంకట్ బట్ యూనిట్ లో అందరితో కూడా మాట్లాడానండి వెంకట్ గారు దునియా మొత్తంలో బిగ్గెస్ట్ ఫ్యాన్ ఎవరైనా ఉన్నారా నాన్నగారికి అని అంటే మీ పేరు చెప్తున్నా అంత ఇష్టం అంట మీకు సో మీ ఫస్ట్ ప్రోడక్ట్ చూసుకున్నారు కదండి మీరు ప్రివ్యూ చూసుంటారు కదా ఎలా అనిపించింది మీకు యాజ్ అ ప్రొడ్యూసర్ ఫస్ట్ టైం ఆ ప్రొడ్యూసర్గా మీ ఫీల్ ఏంటి రియల్ ప్రౌడ్ అండ్ రియల్ హ్యాపీ అంతేనా ఓకే ఐ డోంట్ థింక్ ఐన ఇంకా పూర్తి చూస్తున్నట్లు అంతా చూడలేదు నేను చూసిన రెండు పాటలు థింక్స్ దే ఐ మీన్ దేర్ ఇస్ అ సాంగ్ దట్ దే గాట్ రిలీజ్ ఐ ప్రాబబ్లీ వాచ్డ్ 100 టైమ్స్ ఆ పార్ట్ నే ఓకే ఓకే ఇట్స్ గోయింగ్ టు కమ్ అవుట్ ఇట్స్ గోయింగ్ టు కమ్ అవుట్ అండ్ ద రాక్ స్టార్ సాయి పల్లవి డాన్సర్ అంటే ఐ థింక్ మోర్ ఆఫ్ అ సిరివెల్ల సాంగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ కాంబినేషన్ జస్ట్ హర్ డాన్స్ మ్యూజిక్ సాంగ్ లిరిక్స్ శాస్త్రీయ లిరిక్స్ మిక్కీ జే మేయ గారు అయితే మ్యాజిక్ స్పెషల్ మిక్కీ మ్యూజిక్ అండ్ ఆ సాంగ్ సినిమాటోగ్రఫీ ఎవ్రీథింగ్ ఇట్స్ అ కాంబినేషన్ దట్ సాంగ్ సో అదొక పాట వదిలేయాల్సింది యాక్చువల్లీ మన ట్రైలర్ గా జనరల్గా అండి మ్యూజిక్ డైరెక్టర్కి హీరోని బట్టి ఇంకా ఏం పెట్టాలి సాంగ్స్లో కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కానీ అని ఒక ఆలోచనలు ఉంటాయి బట్ నాకు తెలిసి సాయి పల్లవి లాంటి ఒక అద్భుతమైన పర్ఫార్మర్ ఉంటే మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇంకొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు ఇంకొంచెం ఏం చేయొచ్చు ఎందుకంటే ఒక శిల్పం ప్రాణం పోసుకుంటే ఎలా ఉంటుందో అలా డాన్స్ చేస్తుంది తను సో డెఫినెట్గా మిక్కీజీ మేయర్ గారు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టి ఉంటారు ఆ ట్యూన్ చేసేటప్పుడు పర్టికులర్గా అంటే మిక్కీ కూడా చెప్పింది అంటే డిస్కస్ చేసినప్పుడు ఒకటే అనుకున్నాను అనమాట ద సాంగ్ షుడ్ బి ఛాలెంజింగ్ ఫర్ సాయి పల్లవి ఫర్ పర్ఫార్మ్ కొరియోగ్రాఫర్కైనా అదే చెప్పాం పక్కకి తీసుకెళ్ళి చాలా తనకి ఇబ్బంది పడాలి అంటే చెప్పండి ఒక్కొక్క షార్ట్కి ముందు ఏడుపు ఏడుపు అవునా ఇది నేను బాగా ఇరకొట్టేసింది బట్
ఇబ్బంది పడుతున్నట్టు యాక్ట్ చేసింది. యాక్ట్ చేసిందా? లేదు, నాకు ఎప్పుడు డాన్స్ ముందు చాలా నర్వస్నెస్ వచ్చేస్తుందా, నేనే మర్చిపోయాను. తనే ఒక రోజు చెప్పారు, ఎప్పుడు డాన్స్ ముందు నువ్వు ఏడ్ చేయలేవు కదా. ఒక్కొక్క టైం నేను అక్కడ ఏడ్చి దాని తర్వాత వెళ్ళిపోయి ఇంకా బెటర్మెంట్ ఇవ్వడం కోసం కదండి ఆ ఫ్యాషన్ అంతా. ఇంకా చాలా భయం వచ్చేసింది ఆ డాన్స్ అప్పుడు, ఎందుకు తెలియదు. ఎందుకంటే అన్ని డౌట్ల మిస్ డౌట్ తన మీద నేను సరిపోయానా, నేను ఆ డాన్సర్లు అందరూ అంత అంత పర్ఫెక్ట్ చేస్తున్నారు, అంటే నేనేమో వాళ్ళలాగా ప్రొఫెషనల్ కాదు అని అనుకుంటుంది అనుకుంటుంది బాగా చేస్తా ఉంటుంది. హనుమంతుడికి హనుమంతుడి బలం తెలియనట్టు సాయి పల్లవికి సాయి పల్లవి బలం తెలియదు. లాస్ట్ లో ఉన్న అమ్మాయితో చూసు, తన ముద్రలాగా నా ముద్ర లేదు. ఇక్కడ ఇలా మనకి ఒక ఆపర్చునిటీ వచ్చేది పెద్ద విషయం. ఇట్లా ఒక సెట్, ఒక మంచి సినిమాటోగ్రాఫర్, ఇలా ఒక కథ, ఇదన్నీ అంత బాగా ఉన్నప్పుడు నేను నా పని బాగా చేయట్లేదంటే ఐ వుడ్ ఐ థింక్ రిగ్రెట్ దట్ ఆల్ దైస్ లోకి వెళ్ళి దెన్ యు విల్ యాక్చువల్లీ పుల్ యువర్ సెల్ఫ్ యు గివ్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఇది ఐ విల్ బి సో స్కేర్డ్ థింకింగ్ ఐ యామ్ హావింగ్ దిస్ ఆపర్చునిటీ లెట్ మీ డు ఇట్ మై బెస్ట్ టు మచ్ ఆఫ్ బర్డెన్ పెట్టుకొని వెళ్తుంది అన్నమాట బట్ లిటరల్లీ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ బర్డెన్ ఆ కాస్ట్యూమ్ గాని జ్యువెలరీ ఆల్ దట్ అండ్ తను వేసుకున్న గజ్జలు కూడా దే ఆర్ ఓల్డ్ అనమాట, అంటే అథెంటిక్ యాంటిక్ థింగ్స్, దే ఆర్ వెరీ హెవీ టు క్యారీ. ఆ వేసుకుని అన్నీ టేక్ చేయడం అంత కాంప్లికేటెడ్ చేయడం, అండ్ దట్ టూ ఐ డోంట్ థింక్ షీఈస్ ట్రైన్డ్ ఇన్ క్లాసికల్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం షీ అటెంప్టెడ్ క్లాసికల్ ఆల్సో. ట్రైన్ నాట్ ట్రైన్డ్ ఇన్ క్లాసికల్ అక్కడ షోలో నేను ఏంటి ట్రైన్డ్ ఏం చేయాలి ఏం వచ్చిందో నాకు తెలిసి అయితే భానుప్రియ గారి తర్వాత అంత బ్యూటిఫుల్గా ఎవరన్నా క్లాసికల్ చేయగలరు, అంత బ్యూటిఫుల్గా మ్యూజిక్ అంటే ఫాస్ట్గా పరిగెత్తగలరు అంటే దట్ ఈస్ ఓన్లీ సాయి పల్లవి నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మీరేమంటారండి? కొరియోగ్రాఫర్ ఆల్సో యూస్ టు సే, అంటే కొన్ని సంవత్సరాలు సాధన చేస్తే తప్పితే రావు క్లాసికల్. అంటే ఇట్స్ నాట్ లైక్ ఎ కాంటెంపరీ డాన్సెస్ కదా, క్లాసికల్లో పర్ఫెక్షన్ రావడం అనేది ఇట్స్ వెరీ టఫ్ జాబ్. తను ఏంటంటే డే అంతా షూస్ టు డూ రిహార్సల్స్, నైట్ వీ యూస్ టు డూ ఫుల్ షూట్స్ లైక్ మార్నింగ్ 5 వరకు, అంటే ఎర్లీ మార్నింగ్, అంటే ఫ్యూ అవర్స్ నిద్రపోవడం, మళ్ళీ లైక్ ఇట్స్ సూపర్ ఫిజికల్ హార్డ్ వర్క్ అన్నీ గంటలు ప్రాక్టీస్ చేసి మళ్ళీ పర్ఫామ్ చేసి ఇట్ వాస్ సూపర్ హెక్టిక్. అందుకే అవుట్పుట్ అలా వస్తుంది. సో సాయి, నువ్వు రిలాక్స్ అవ్వడానికి నేను ఎవరి కంటితో మాట్లాడితే బాగుంటుందో వాళ్ళు చెప్తారు. ఒక్కసారి మీరు చెప్పండి, అంటే మీ కెమెరా కంటితో చూసినప్పుడు సాయి పర్ఫామ్ చేస్తుంటే మీకు ఏమనిపించింది? What did you feel when she's performing? When you I don't know, I've seen her in other films earlier. You know, what kind of performer she is. So we're also figuring out, you know, what she looks better in, what kind of light she looks better in. All that stuff was worked out. So Shyam Singh Rai mundu jersey work chesaru. మీ ఇద్దరు కలిసి జెర్సీ వర్క్ చేస్తారు, మీరు కూడా వర్క్ చేస్తారు కానీ జెర్సీకి అవార్డ్ విన్నింగ్ సినిమా అది, అండ్ మీ హార్ట్కి చాలా క్లోజ్ మూవీ కదండి. అండ్ మళ్ళీ శ్యామ్ సింగరాయిగా ఎంటైర్లీ డిఫరెంట్ లుక్ కదండి. సో మీకు ఎలా అనిపించింది, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఈ ఎంటైర్ టీమ్ కోసం వర్క్ చేయడం, ప్రాజెక్ట్ కోసం వర్క్ చేయడం? So there's a certain logic in which that, you know, story is set. So you will have to find a form which works with that. So we kind of work together, you know, Avinash, me and, you know, costume guys. Everybody tries to arrive at a form which can sell a story with a certain logic. So, you know, it's a process of arriving at it together. That was very exciting. Yeah. Something which I haven't done before, you know. You haven't done such kind of movie before? As in, it's not a form which I have attempted earlier. It's like a little more dramatic. It's a periodic movie laga kuda undi kada, 1970s ni recreate chesaru. Is that true? It also has to be dealt with a certain kind of drama, you know, for the story to be convincing. It's very different from Jersey that way. Of course. That's true. Very different. Very different, and of course. Lighting pattern lone story telisipothundi actually. Yeah. Soul telustundi. And you have succeeded in that. ఎందుకంటే మేము టీజర్ చూస్తేనే వీ కెన్ ఫీల్ ద సోల్ ఆఫ్ ద మూవీ. సో ఎవరి కళ్ళు అయితే నీలి సముద్రమో, అందరూ ఆ కళ్ళలో పడవ ప్రయాణాలు చేస్తున్నారు, ఆ బేబమ్మ అంత అమాయకంగా కనిపించినటువంటి బేబమ్మ ఎక్ దమ్సే ఎక్ ఎక్ పఫ్మా అదేకి ఎక్ దమ్సే అలెక్సే లుక్ అందరికి ఒకసారి బుర్ర తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ పిల్ల ఈ పిల్ల ఒకటేనా లేకపోతే ట్విన్స్ ఎవరైనా ఉన్నారా అని. కీర్తి బ్యూటిఫుల్గా కనిపించారు ఆ సినిమాకి. ఈ సినిమాకి సంబంధం లేదు యాక్చువల్లీ, ఆర్టిస్ట్ అంటే అదే,
కదా పరకాయ ప్రవేశం చేసేయాలి అండ్ అద్భుతంగా చేసావు టీజర్లో తెలిసిపోయింది మాకు నీకు ఎలా అనిపించింది మా శ్యామ్ సింగర్ అయితే వాసుతో వర్క్ చేయడం అలా యాక్చువల్లీ నాకు స్క్రిప్ట్ ఇచ్చేటప్పుడే నేను చాలా షాక్ అయ్యాను బికాస్ నా పిక్చర్స్ కూడా లైక్ వెస్ట్రన్ కాస్ట్యూమ్స్లో నా పిక్చర్స్ చూడలేదు నా పర్ఫార్మెన్స్ చూడలేదు కానీ నమ్మకోని యా బికాస్ ఆడిషన్ లాంటిది ఏం చేయలేదు సినిమా రిలీజ్ అవ్వలేదు ఓకే ఓకే అండ్ ఓన్లీ ఆ ఒప్పనది ఒక సాంగ్ రిలీజ్ అయింది వన్ టూ సాంగ్స్ దాంట్లోనే చూసి నచ్చి పిలిచి అంటే దెన్ ఆ లుక్లు మళ్ళీ చూసి కానీ ఆ నమ్మకం నాకు చాలా నచ్చింది లైక్ తను చేస్తుంది డిఫరెంట్ అయినా చేస్తుందని లైక్ రాహుల్ గారు గేవ్ మీ అలాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ చాలా క్లారిటీ ఇచ్చారు సో నాకు ఈ లుక్స్లో ఇన్వాల్వ్ అవ్వడం చాలా ఇష్టం ఎంత ట్రబుల్ చేసినా అయినా చాలా పేషెంట్గా ఇప్పుడు అవును ఇద్దరు హీరోలు బాగా ట్రబుల్ చేశారు మిమ్మల్ని పాప అంటున్నారు ఏదో తెలుసుకోవాలి నాకు ఆ స్టోరీ అంటే చెప్పండి ఎందుకు పాపం అనిపించింది లైక్ చిన్న చిన్న డీటెయిల్ అవసరం ఉండదు కానీ నాకు చేయడం ఇంట్రెస్ట్ కానీ అంత ఇంట్రెస్ట్ ఆయన కూడా చూపించారు అండ్ చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా లైక్ చాలా ఇంపార్టెన్స్ డీల్ చేసి చాలా పేషెంట్గా ఆన్సర్లు ఇచ్చారు అండ్ రాంగ్ ట్రాక్లోకి వెళ్తుంటే విత్ కాస్ట్యూమ్స్ లుక్స్ ఆర్ యాక్టింగ్ ఎనీథింగ్ హీ వుడ్ బ్రింగ్ యూ ఆన్ ద రైట్ ట్రాక్ లైక్ దట్ మచ్ హీ డిడ్ అండ్ ఐ థింక్ హీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ క్లారిటీ ఆల్వేస్ బికాస్ నేను నా సీన్ లైక్ ఆ సీన్ అండ్ దాట్ మూమెంట్ ఐ ఓన్లీ థింక్ అబౌట్ దాట్ బట్ హీ హ్యాస్ టు థింక్ అబౌట్ ద హోల్ ఫిల్మ్ ఇన్ దాట్ వన్ సీన్ దాట్ ఈస్ రియలీ డిఫికల్ట్ బట్ హీ ఆల్వేస్ పుల్డ్ ఇట్ ఆఫ్ సో వెల్ సో ఒక ఒక మార్గదర్శకంగా ఉన్నారు కాబట్టి దర్శకులు అయ్యారు రైట్ వారు ఏం కన్సీవ్ చేస్తారో అది కనిపించాలి అల్టిమేట్గా రైట్ అండి అది కనిపించింది సో అవినాష్ గారు ఒక సెట్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి మొత్తం ఆఫ్ ద స్క్రీన్ అండ్ అందరూ మన ఇండస్ట్రీలో 6.5 crores పెట్టి అంటే 1970s టైంలో కాళీఘాట్ ఎలా ఉండింది కోల్కత్తాలో కాళీమాత టెంపుల్ ఎలా ఉంది దాన్ని హైదరాబాద్లో రీక్రియేట్ చేశారు అండ్ ఏంటో మరి నాకు తెలియదు లాక్డౌన్ అప్పుడు సెకండ్ వేవ్ అప్పుడు సెట్ మధ్యలో మేము ఆపాం వర్క్ ఓకే అప్పుడు చాలా దిస్ హెవీ విండ్స్ అండ్ వర్షాలు చాలా హైదరాబాద్ లో అప్పుడు ఈ సెట్ మంది అవుట్స్కట్స్ లో అక్కడ చాలు అంతా ఆల్మోస్ట్ 60-70% పాడైపోతే వేసిన సెట్ మళ్ళీ వేసి డబుల్ క్రెడిట్ తీసుకున్నారు అంతే బట్ ఏం జరిగినా పర్వాలేదు సినిమా మాత్రం అద్భుతంగా రావాలి ఒక దృశ్య క్యాపీ అవ్వాలని ప్రొడ్యూసర్ ఉన్నారు అలాంటి ప్రొడ్యూసర్ దొరకడం కూడా అదృష్టం కదండి మీకు ఎలా అనిపించిందండి ఓవరాల్గా ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేయడము అండ్ 19 అక్కడి టెంపుల్ని ఇక్కడ రీక్రియేట్ చేయడం కోసం ఏమేమి రీసెర్చ్ చేశారు వెస్ట్ బెంగాల్ లో ఒక ఊర్లో ఉండే టెంపుల్ ఓకే దాన్ని సినిమాటిక్ ఇన్ఫ్లుయెన్స్ గా ఆడియన్స్ కి ఈజీగా కన్వే అవడం కోసం అడాప్టబిలిటీ ఆఫ్ కాళీ టెంపుల్ తీసుకున్నాం తప్ప నథింగ్ టు రీక్రియేట్ కాళీ టెంపుల్ ఇన్ కోల్కతా ఇట్స్ కంప్లీట్లీ ఫిక్షనల్ టెంపుల్ ఆ ఎరాలో వాట్ ఎవర్ డీటెయిల్స్ వి కుడ్ గెట్ క్లే తో చేసిన టెంపుల్ లాగా ఉంటుంది మెయిన్ ఆ టెంపుల్ ఎక్కడ స్టోన్ ఉండదు బికాస్ కోల్కతా యూ డోంట్ ఫైండ్ ఎనీ స్టోన్ స్ట్రక్చర్స్ అక్కడ మనకి కొండలు లాంటివి ఉండవు సో ఎవ్రీథింగ్ ఇస్ క్లే బిల్ట్ లాగా మోర్ మైన్యూట్ డీటెయిల్స్ ఇన్నర్ స్టోరీ బికాస్ హీ హ్యాస్ ఎ స్టోరీ టు టెల్ అండ్ ఐ హావ్ మై ఓన్ స్టోరీ టు టెల్ సో డిసప్పాయింట్ అయ్యారా వర్షాలు అవి వచ్చి మళ్ళీ మీరు సృష్టించినటువంటి సెట్ అంతా బాధేసింది డెఫినెట్గా కదా ఇట్స్ యువర్ ఓన్ చైల్డ్ కదా మీ చేతులతో సృష్టించింది ఓకే డైలాగ్స్ అండి వెరీ వెరీ పవర్ఫుల్ అంటే మీరు బాగా పోయిట్రీ వైపు ఇంక్లైన్డ్ ఉన్నారు అనేది బాగా అర్థమవుతుంది అంటే ఒక్క వాక్యంలో సోల్ టచ్ అయ్యే మాటలు చెప్పడం అది అనితర సాధ్యం అండి అట్లా అట్లాంటి డైలాగ్స్ మీరు రాశారని విన్నాను నేను అంటే శ్యామ్ సింగరాయ్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు కవిత్వాలు కావాలి పాటలు రాయాలి అంటే కమ్యూనిజంలో ఉండే కోపము తెలుగువాడు తిప్పినటువంటి మీసము బెంగాల్ భూమిపై ఇలాంటివన్నీ చెప్పాలనుకున్నది ఆడియన్స్కి సూట్గా టచ్ అయిపోయింది
అంటే అంటే అంత అద్భుతంగా అంతే. ఎందుకంటే స్త్రీ గురించి చెప్పినప్పుడు కూడా మీరు బెంగాల్లో చెప్పినటువంటి డైలాగ్స్ జోక్స్ చెప్పరండి. లేదండి, బెంగాలీలో చెప్పారు కదా, లైక్ స్త్రీ అంటే స్త్రీ ఎవరికి దాసి కాదు, దేవుడికైనా సరే, ఆఖరికి దేవుడికైనా సరే. అంటే చెప్పకుండా చాలా మంది అమ్మాయిలకి చాలా హార్ట్ టచింగ్ గా అనిపించింది అండి. బికాస్ యూనో సో మెనీ టైమ్స్ వీ ఫీల్ దాట్ యూనో ఎక్కడో ఇంటి చాకరి చేస్తున్న ప్రతి అమ్మాయి కూడా అది ఫీల్ అవుతుంది ఎక్కడో, బట్ అందరికీ కనెక్ట్ అయ్యేలాగా అండ్ స్త్రీ యొక్క గొప్పతనాన్ని చాలా బ్యూటిఫుల్ గా కన్సీవ్ చేసి చెప్పారు. తప్ప ఇంకోటి కూడా ట్రైలర్ లో ఉన్న లైన్ కూడా యాక్చువల్లీ ఇట్ హ్యాస్ ఎ మచ్ మచ్ డీపర్ మీనింగ్. తప్పని తెలిసిన తర్వాత దేవుణ్ణైనా ఎదిరించడంలో తప్పే లేదని మనం మనం బ్లైండ్ గా కొన్ని కొన్ని ఫాలో అయిపోతాం. వెన్ యువర్ కాన్షియస్నెస్ నోస్ దట్ ఇట్స్ నాట్ ఇట్ ఇస్ రాంగ్, యూ షుడ్ క్వశ్చన్ ఎనీవన్ అని చెప్పే మ్యాటర్. సినిమాలో మామూలుగా చూసినప్పుడు ఒక డైలాగ్ అనిపించచ్చు, కానీ ఇఫ్ యు యాక్చువల్లీ గో డీప్ డైలాగ్స్ ఉన్నాయండి. మీరు టీజర్ చూసినా ట్రైలర్ చూసినా చాలా గట్సీ డైలాగ్స్ ఉన్నాయి. అంటే కంటెంట్ మొత్తాన్ని ఒక ఒక పులి పంజాలాగా చెప్పారు మీరు, అసలు మామూలుగా చెప్పలేదు. సో ఇంత కమ్యూనిజం ఎక్కడుందండి, మీ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. అంటే చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీలో మా నాన్న ఎక్కువ కమ్యూనిస్ట్ అన్నమాట. సో అతని దగ్గర ఇవన్నీ శ్రీశ్రీని నన్ను పరిచయం చేశారు, ఆ కలరాజ్యం పసాలు చూపించారు క్యారెక్టర్. తన ఫిల్మ్ మేకర్ అన్నప్పుడు తన రూమ్ లో అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అన్నమాట. సో అంటే మీరు సబ్ కాన్షియస్ గా అక్కడ సత్యజిత్రే ఉండడం అవన్నీ కూడా పార్ట్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ లో భాగంగానే పెట్టుకున్నాము. సో ఈ కమ్యూనిజం ఇదంతా ఉంది కొంచెం మీలో ఉంది. లక్కీగా ఇలాంటి సబ్జెక్ట్ దొరకడం, ఇలాంటి స్పేస్ క్రియేట్ చేసుకోవడం, అందులో అలాంటి క్యారెక్టర్ పడడం, ఎందుకంటే లిటరల్లీ శ్యామ్ సింగ్ రాయ్కి శ్రీశ్రీ కలం స్నేహితుడు అన్నమాట. సో అలాంటి ఆ సినిమాలో కూడా శ్రీశ్రీ ఏం కనపడ్డు ఉత్తరాలు అప్పట్లో లెటర్ ఫ్రెండ్స్ కదా. సో అలా యూస్ టు ఎక్స్చేంజ్ లెటర్స్ అన్నమాట. సో అలాంటి స్పేస్ క్రియేట్ చేసుకోగలిగాం కాబట్టి ఇంకా దాంట్లో ఇంకా తగ్గాల్సిన అవసరం లేదు. అంత పవర్ఫుల్ కాన్ఫ్లిక్ట్, అంత పవర్ఫుల్ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి సినిమాలో. సో ఇంకా డైలాగ్స్ ఆర్ ద ఇంకా దానికంటే ఎక్కడ బౌండరీ లేదు మన ఇష్టం. అండ్ అద్భుతంగా అంటే చాలా మెచ్యూర్డ్ డైలాగ్ రైటర్స్ కూడా అందుకోలేరేమో అన్నట్టుగా రాశారు. లక్కీగా ఫస్ట్ మనకు ఫస్ట్ లాక్డౌన్ దొరికింది. సో బయటికి వెళ్ళాము పేపర్ పెన్ను పట్టుకొని, ఎలాగో ప్రాజెక్ట్ అప్పటికి ఓకే అయిపోయింది. సో ఇంకా స్క్రీన్ ప్లే వర్క్ లో ఉన్నాం కాబట్టి ఇంకా ఐ యూస్ టు గో డీప్ అండ్ కంప్లీట్ గా ఆ టైం ని యూటిలైజ్ చేసుకోగలిగాం అన్నమాట. రియల్ లైఫ్ లో మిమ్మల్ని ఇట్లా శ్యామ్ సింగ్ రాయ్ లాగా ఇన్స్పైర్ చేసిన పర్సనాలిటీస్ ఉన్నారండి? డెఫినెట్లీ అండి. అంటే ఇప్పుడు శ్యామ్ సింగ్ రాయ్ అంటే వెరీ ఒక ఇంటెగ్రిటీ ఉన్న ఒక ఒక ఆనెస్ట్ క్యారెక్టర్. ఒక శ్రీశ్రీ కావచ్చు, ఒక సిరివణల్ సీతారామ శాస్త్రి కావచ్చు, వీళ్ళందరూ ఒక రియల్ లైఫ్ శ్యామ్ సింగ్ రాయ్స్. సో అలాంటి క్యారెక్టర్స్ చాలా మంది ఉంటారు మన చరిత్ర చూసుకుంటే. సో వాళ్ళందరినీ సిరగా మార్చి రాసినట్టున్నారు. యా, దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద రైటింగ్. ఓకే, వెరీ బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్. సో కళ్ళు చెమర్చే ఇన్సిడెంట్ అండి, అంటే ఎవరైతే మనకి ఇంకా ఒక ఒక 20-30 సంవత్సరాలు ఉండి మనల్ని అందరినీ తెలుగు సినిమా పాటల్ని బ్లెస్ చేయాలో వారు అనుకోకుండా భగవంతుని దగ్గరికి వెళ్ళిపోవడం, అండ్ వారి చివరి పాట యూనో ఆ అక్షర యోధుడి చివరి పాట మీ సినిమాకి రాయడం ఎలా అనిపించిందండి? అంటే నాకు అంటే అది అదృష్టం దురదృష్టం అది ఐ డోంట్ నో, బట్ ఇట్స్ డెఫినెట్లీ మోస్ట్ స్పెషల్ థింగ్. అంటే ఇంకా ఆయన సెలబ్రేట్ చేసుకోవడం తప్పితే మేము we can't really do anything or and naaku sirivenal sidharam shastri gariki naaku chaala special memories ne ante cheppi edaina ekkada chaala ishtam chaala ishtam gaane ekkada cheppina sare mari nene ayana name mechukunnadu ani kuda nene cheppinattundani nenu cheppanu gaani naa friends ki naa family andariki maatram cheppesukuna naaku ayana paisa appudu phone chesaru and ante eppudiki marchipolanu ayana chaala dramatic ga mechukunnaru gaani అనేది బయటికి చెప్పుకోలేనంత మెచ్చుకున్నారు. అందుకనే నేను మా అక్కకి అందరికి ఇమీడియట్ గా ఫోన్లు చేసి ఇప్పుడే సీతారామ శాస్త్రి గారు ఫోన్ చేశారు ఏమన్నారో తెలుసా అని అందరితో షేర్ చేసుకున్నాను. ఎందుకు ఆయన నుంచి ఆయన నా మధ్యలో 3 సార్లు నాకు చాలా సార్లు ఎప్పుడైనా సరే ఎవరైనా పక్కన నాకు ఫోన్ చేసి నువ్వు ఇంటికి ఎప్పుడు వస్తున్నావు అన్న, ఇదిగో నేను నా మనవరాలు అనేది నా మనవరాలు నేను నీకు పెద్ద ఫ్యాన్ తెలుసు కదా ఇంటికి రావు అయితే అని అడిగేవారు. సో అసలు మనకి అంత లెజెండరీ పర్సన్ చిన్నప్పటి నుంచి ఆ పేరు వింటున్నాం, ఆ పాటలు వింటున్నాం. ఆయన పైసా అప్పుడు సడన్గా 11:30 ఇప్పుడు
లేట్ నైట్ ఫోన్ చేసి కృష్ణవంశీ గారు ఫోన్ చేసి శాస్త్రి గారికి ఫోన్ ఇస్తున్నా అన్నారు. శాస్త్రి గారికి ఎందుకు ఇస్తున్నారు ఏంటి నాకు ఏం తెలియదు. అంటే అది అప్పుడే ఆయన ఆయనకి కృష్ణవంశీ గారు అడాప్టెడ్ సన్ సీతారాం శాస్త్రి గారికి. అండ్ ఆయనకి సెంటిమెంట్ సినిమా రిలీజ్కి ముందు ఎడిట్ అయిన వెంటనే ఫస్ట్ లాక్ లాక్ చేసిన వెంటనే చూపించడం ఆయనకి శాస్త్రి గారికి చూపిస్తారు. నాకు అదంతా తెలియదు. నాకు అప్పటికి ఆయన చూపిస్తున్నారని కూడా తెలియదు. నేనే అప్కమింగ్ స్టేజ్లో ఉన్నాను. అంటే శాస్త్రి గారు ఇంకా గుర్తు నాకు ఫస్ట్ రే 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 నాన్న ఫస్ట్ ఫోన్ ఎత్తున్న వెంటనే సార్ 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 అన్నా నేను శాస్త్రి గారికి ఎందుకు ఇచ్చారో తెలియదు మాట్లాడారు. ఇట్స్ ద ఫస్ట్ టైం ఐ వాజ్ స్పీకింగ్ టు హిమ్ అండ్ ఆయన అన్నారు వంశీకి రాయి దొరికితే రత్నంగా మారుస్తాడు ఇక రత్నమే దొరికితే. సో అంటే ఆయన నేను మామూలుగా సినిమాలు చూసేవాడిని. చూసినప్పుడు నాకు నా వాళ్ళ అబ్బాయి కూడా యాక్టర్ అవుదాం అనుకుంటుంటే ఏముంది మావాడు అసలు సూపర్గా ఉంటాడు మావాడిని కూడా సినిమాకి పంపిద్దాం అనుకున్నాను. ఈ పైస చూసిన తర్వాత అన్నాడు ఇప్పుడు ఇంకొంచెం రుద్దాలేమో అని అనిపిస్తుంది అన్నాడు. అండ్ దెన్ హీ ఆల్వేస్ యూస్ టు సే అంటే ఆ తర్వాత నుంచి ఇంకా కాన్స్టెంట్గా ఒక రకంగా మా శ్యామ్ సింగ్ రాయ్ రషెస్ అవి కూడా చూసి ఫోన్ చేసాను. అప్పుడు పక్కనే ఉన్నాము ఫోన్ చేసినప్పుడు ఇమీడియట్గా అంటే దానికి పాట గురించి సిచ్యువేషన్ చూపించాలని కొన్ని రషెస్ చూపించాను అన్న అప్పుడు ఫస్ట్ టైం చూశారు. చూసిన వెంటనే అతను నంబర్ ఉందా అన్నారు నాని గారు నంబర్ ఉందా ఉంది సరే ఫోన్ కొట్టారు అంతే. అలా చూస్తున్నాను ఫోన్ తీసుకున్నారు తీసుకొని నా దిష్టి దగ్గరలో ఉంది అర్జెంట్గా అమ్మకి చెప్పి దిష్టి తీర్చుకో అని చాలాసేపు మాట్లాడారు క్యారెక్టర్ గురించి అన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత ఫోన్ పెట్టేసిన తర్వాత కూడా చెప్పారు నేను ఒక్కరికే ఫ్యాన్ని అది నానికి. అండ్ ఆయన మాటల్లో అంటే ఇంకా ఆయన లిరిసిస్ట్ కూడా కాబట్టి ఆయన ఆయనకుండే చిన్న ప్రేమను ఎప్రిసియేషను ఆయన ఎక్స్ప్రెస్ చేయగలిగినంత అందంగా ఇంకెవరు ఎక్స్ప్రెస్ చేయలేరని నా ఫీలింగ్. అంటే నిజంగా కడుపు నిండిపోద్ది ఆయన ఫోన్ చేసి ఒక మంచి మాట అన్నాడంటే అసలు కడుపు నిండిపోతుంది. అండ్ సో ఇట్స్ ఆల్ ఎ వెరీ ఇమోషనల్ మూమెంట్ ఆయనకి. అంటే నాకు అటు కృష్ణవంశీ గారి ద్వారా ఇంకోళ్ళ ద్వారా ఇంకోళ్ళ ద్వారా నేను ఎప్పుడు శాస్త్రి గారి గురించి ఎంతో విన్నాను. అండ్ పర్సనల్గా ఈ ఫ్యూ ఇంటరాక్షన్స్ మాత్రమే అయితే అది ఇంకొక సైడ్ గర్వంగా అనిపించేది ఏంటంటే అది శ్యామ్ సింగ్ రాయ్ అంటే ఒక సినిమాలో మోస్ట్ క్రూషియల్ మోస్ట్ ఇంపార్టెంట్ రెండు సాంగ్స్ ఆయన రాయటం. ఆ రెండు పాటలు నిజంగానే మిక్కీ సైడ్ నుంచి మిగతా టెక్నీషియన్ సైడ్ నుంచి అందరి సైడ్ నుంచి ఏదో ఆయన పాటలు అంత గొప్పగానే ఎండ్ అవ్వాలి ఉండాలి అని కష్టపడినట్టు అనిపిస్తుంది. అంటే అంత బాగా కుదరటం అంటే ఇప్పుడు నిజంగా ఇప్పుడు శాస్త్రి గారు ఆఖరి పాట మన సినిమాలో ఉంది దానికి మేమందరం కలిసి జస్టిస్ చేయలేకపోయామంటే అది ఎప్పుడు లోటు ఇంకా లైఫ్ లాంగ్ మిగిలిపోతుంది. కనీసం ఆ లోటు లేదు అదైతే కనీసం అది గర్వంగా చెప్పుకోవాలి. ఆయనకి ఆయన రాసిన ఆఖరి రెండు పాటలు ఆయన ప్రతి మాటకి మిగతా అన్ని రకాలుగా మా 100% ఎఫర్ట్ పెట్టి వీ హ్యావ్ డన్ అవర్ బెస్ట్. అండ్ ఈ రెండు డెఫినెట్గా సోల్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఐ థింక్ వి ఆల్ మెయిన్లీ వెంకట్ గారు అండ్ వి ఆల్ హ్యావ్ డిసైడెడ్ దట్ వీఆర్ డెడికేటింగ్ అవర్ ఫిల్మ్ టు శాస్త్రి గారు. సో ద ఫిల్మ్ విల్ స్టార్ట్ విత్ హిస్ హిస్ కార్డ్ అండ్ హిస్ బ్లెస్సింగ్స్. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళు అందరం నిజం చెప్పాలంటే ఇన్ని పుణ్యాలు చేసుకున్నాం అన్ని తపస్సులు చేశాము వారు తెలుగువారే జన్మించడం బికాస్ ఒక సాహిత్య సంద్రం అది. సో ఎన్నో వెలకట్టలేని వజ్రాలు మనకు మన అక్షయ పాత్రలాగా ఇచ్చి వెళ్ళారు. సో వాటిని మీ షుడ్ సెలబ్రేట్ ఫర్ ఎవర్ అండి. సో సాంగ్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మిక్కీ గారి గురించి మాట్లాడుకున్నాం అండి. అంటే కొన్నిసార్లు శబ్దాలు చేయలేనటువంటి చెప్పలేనటువంటి అర్థాలని మ్యూజిక్ చేసేస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో ఆయన మహర్షి అని మహానటి ప్రొడ్యూసరే చెప్పారు. సో మీకు ఎలా అనిపించింది అండి ఎంటైర్గా మిక్కీ వర్క్ చేయడం? మిక్కీ ఐ ఫీల్ లైక్ హీస్ ద మోస్ట్ అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ సౌత్ అండి. వీ డూ ఫీల్ దట్ అతను ఎక్కువ ఎందుకో హీస్ నాట్ దట్ ప్రొయాక్టివ్ ఇన్ హిస్ వర్క్ అంటే కనిపించడు కానీ ఎక్కువగా బట్ హీ హాస్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్. యూ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ హీ కెన్ క్రియేట్.
అండ్ దాంట్లో డీప్ వెళ్తాడు. ఇప్పుడు సినిమాలో జస్ట్ బెంగాల్ బ్యాక్ డ్రాప్ ఉంది, అలాంటి సౌండ్స్ లో వెళ్దామని ఒక డిస్కషన్ అనుకున్న తర్వాత హీ మెస్మరైజ్. దాని ఫస్ట్ ఫస్ట్ ఇచ్చిన పాటే రైజ్ ఆఫ్ షమ్. ఆ పాట వినగానే ఆ పల్లవి దాకా రాగానే ఒక నిమిషం గూస్ బంప్స్ వచ్చేసాయి. అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయాలి మిక్కీ అలాంటి, మనకి మిక్కీ మెలడియస్ గానే తెలుసు, అలాంటి సాంగ్ ఇవ్వగలడని అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. మాకు కూడా అనుకున్నాం ఫస్ట్ లో అసలు ఇది ఎలా ఉండాలంటే సాంగ్ ఒక రేంజ్ లో ఉండాలి, అసలు ఇంక కరెక్షన్ లేదు రాగానే అక్కడ అర్థమైపోయింది. అంటే వి అండర్స్టూడ్ ఈ ఫిల్మ్ హిల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ మ్యూజిక్ వైజ్. సో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కానీ అదర్ సాంగ్స్ కానీ ఇంకా మెలడియస్ సాంగ్స్ ఇరవనల ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్. నిజంగా నెలరాజు అండ్ ఇళయరాణి లాగే ఉన్నారండి అసలు పిక్చరైజేషన్. సాను గారికి నిజంగా రుణపడి పోవాల్సింది. శాస్త్రి గారు కూడా ఏంటంటే ఆ విజువల్స్ చూసి అలా ఫీల్ అయ్యి రాశారు, ఎందుకంటే అక్కడ విజువల్స్ కూడా లిటరల్లీ ఆ మూన్ లైట్ ఫస్ట్ విజువల్స్ ఇచ్చాక తర్వాత పాట రాయించారు. అవును, ఎందుకంటే అది మాంటేజ్ సాంగ్ మేమంతా మా స్కెడ్యూల్ ముందే కోల్కతాలో చేసేసాం కాబట్టి అక్కడ షూట్ చేసేసుకొని వచ్చేసాం. ఆ తర్వాత ఈయనకి సిచ్యువేషన్ ఇచ్చి విజువల్స్ చూపించి పాట రెండో పాట ఆయన రాసిన తర్వాత పల్లవి కళ్ళు చూసి కూడా ఆయన హుక్ రాశారు. పల్లవి కళ్ళు చూసి అంటే ఏంటి అమ్మాయి పిల్ల కళ్ళు ఇంత పెద్దగా ఉంటాయి అని, కళ్ళ మీద ఒక లైన్ రాశారు, నవ్వు ఉంటుంది నవ్వు మీద ఒక లైన్ రాశారు. అసలు అంటే ఆయన ఆయన బ్యూటీ అది అలా వింటుంటే ఏమనిపిస్తుంది అంటే నీ కళ్ళు చూసి అంత గొప్పగా రచయిత ఇన్స్పైర్ అయ్యి రాయడము, స్మైల్ చూసి ఇన్స్పైర్ అయ్యి రాయడము మామూలు విషయం కాదు కదా. పల్లవికి ఏమన్నా కాంప్లిమెంట్ తన వైపు మనకు వచ్చేస్తుందా, నా కళ్ళు నిజంగా అంత బాగుంటాయి ఆ డౌట్ లేదండి, అది బై మిస్టేక్ తప్పు జరిగిపోయింది అన్నట్టు ఆన్సర్ ఇస్తుంది పల్లవి చెప్పు. నాకు చాలా సంతోషం, తనకి అలా అలా నేను కనిపించాను అనేది పెద్ద మాట కదా. అలా ఒక రెండు లైన్ ఉందంటే నా లైఫ్లో ఓ తను చూసి రాస్తారా అంటే అది నాకు పెద్ద లక్ కదా, బ్లెస్సింగ్. అంతే నేను చెప్తాను. చాలా ఎమోషన్స్ ఉన్నాయి కండి ఈ క్యారెక్టర్లో. అంటే బాసు మొత్తం అల్లరబ్బాయి అని అర్థమైపోయింది ఒక టీజర్ చూడగానే. కొంచెం టిపికల్ నాని కనిపించారు మా దగ్గర, బట్ సెకండ్ హాఫ్లో మాత్రం మెస్మరైజ్ చేసేసి సెకండ్ హాఫ్ ఉంటుందేమో అనుకుంటున్నాం. మరి శ్యామ్ సింగ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ట్రైలర్ అంటే ఆ లుక్ కానీ బెంగాలీ మాట్లాడే తీరు కానీ కోబోడోర్ అంటే ఖబర్దార్ అంటారు వాళ్ళు, శ్యామ్ సింగరాయ్ స్లాంగ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఎంత ఎంజాయ్ చేశారు ఈ క్యారెక్టర్ చేసినప్పుడు అండ్ ఎంత హోంవర్క్ చేశారండి, బికాస్ బెంగాలీ భాష నాకు పర్సనల్గా నాకు ఐ ఫీల్ అన్ యాక్టర్స్ బిగ్గెస్ట్ హోంవర్క్ ఈస్ గెటింగ్ ద అండర్స్టాండింగ్ ది స్క్రిప్ట్ మోర్ దెన్ ఎనీథింగ్, జస్ట్ టు గెట్ ద మూడ్ ఆఫ్ ద స్క్రిప్ట్ అంతే. నాకు సపరేట్గా వెళ్ళి హోంవర్క్ ఐ డోంట్ బిలీవ్, బట్ మన ఫస్ట్ టైం కథ చెప్తున్నప్పుడు ఒక సినిమాని చూస్తాం కదా ఒక మూడ్ని, ఓ ఇలా ఉంటుందేమో సినిమాని, దాన్ని మనం ఆన్ లొకేషన్ అసలు యాక్చువల్లీ చాలామందికి తెలియదు ఏంటంటే జనరల్గా సినిమాలు మనం ఆ చూసిన ఆ మూడ్ కానీ ఆ విజువల్కి మ్యాచ్ అవ్వవు సినిమాలు వెళ్ళి చేయటం వల్ల ఎట్టినాక, ఎందుకంటే చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ పరిస్థితులు లేదంటే మన షూటింగ్ చేసే సందర్భాలు ఊహకి అంతు లేదుగా, ఊహకి లిమిట్ లేదు. సో మోస్ట్ అసలు బ్రహ్మాండంగా ఊహించుకుంటాం ఏదైనా సరే. లొకేషన్కి వెళ్ళిన తర్వాత మన కష్టాలు మన ప్రాబ్లమ్స్ అన్ని తెలుస్తాయి, ఓహో ఇది అవుతుంది ఇది అవ్వదు అనే రకరకాలు తెలుస్తాయి. యా సో ఒక ఫ్లోలో చేయం కదా, లాస్ట్ క్లైమాక్స్ ముందు చేస్తాం బిగినింగ్ లాస్ట్ చేస్తాం. సో నాకు ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ హోంవర్క్ అన్నది ట్రయింగ్ టు రీక్రియేట్ వాట్ యు సా ఆల్రెడీ, దట్స్ ఆల్ ద హోంవర్క్ ఇస్. సో నాకు నాకు శ్యామ్ అలా కనపడ్డాడు నాకు. చాలామంది మన లుక్ క్రాక్ చేసినప్పుడు అలా మేమేదో రకరకాలు ట్రై చేసి ఇలా శ్యామ్ని ఇలా ఫిక్స్ అయ్యామని మీరు అనుకుంటారేం కాదు, నాకు కథ చెప్పేటప్పుడు నాకు అక్కడ ఒక రింగ్ తో ఒకటి మేసం అలా కనపడ్డాడు, అది నాకు సూట్ అవుతుందా లేదా అసలు నా మేసం అలా తిరుగుతుందా లేదా ఇవన్నీ నాకు తెలియదు.
నేను ట్రై చేసి చూసాను ఆ రోజు నేను యాక్చువల్లీ స్కెచ్ అనుకున్నాను అని మేము ప్రీ ప్రొడక్షన్ లో కూర్చొని నేను స్కెచ్ వేసుకుంటున్నాను అన్నమాట ఇలా మీసం పెట్టాలి ఇలా వేసుకుంటున్నాను ఆయన ఒకసారి క్యారవన్ లోకి రాతారు వెళ్తే ఎలా ఉంది అన్నారు అదిపోయింది డిజైన్ ఇస్ ఓన్ లుక్ ఆ షామ్ ఎలా ఉంటాడు ఎంత జెల్ పెట్టాలి ఎలా పెడదాము ఏంటి అది స్కెచ్ లో నాకు అవసరం షూట్ లో ఉన్నప్పుడు ఈ వాసు లుక్ నుంచి ఆ లుక్ కి వెళ్ళా అది అయిపోయింది ఆ రోజుతో సో జస్ట్ గంట ముందే నా టీం అందరూ నన్ను ఇలా చూసారు నేను క్యారవన్కి వెళ్ళా తర్వాత కంప్లీట్ వాసుగా ఒక పంచ గించాన్ని వేసుకొని చెప్తున్నా ఇంటర్వ్యూలో మా ప్రొడక్షన్ మేనేజర్ ఒక అతను ఎవరో ఇలా నా ఎదురు వచ్చి ఈడెవడ అడ్డం పడుతున్నాడు అని తర్వాత ఆల్మోస్ట్ ఇలా క్రాస్ అవుతున్నప్పుడు రియలైజ్ అయ్యాడు సార్ 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 అనుకుంటా కొంచెం షాక్ అవుతూ తిరిగాడు సో ఇంత షాక్ ఏంటంటే అనుకున్నా సో బట్ ఐ యాక్చువల్లీ అంటే ఇలా అది పాసిబుల్ అవుతుందా ఆ ప్రయత్నంలో ఇంకో రకంగా కనపడతానా అని నాకు తెలియదు కానీ యాక్చువల్లీ ఐ సా దట్ ఇమేజ్ ఇన్ మై హెడ్ ద రీజన్ ఐ సా దట్ ఇమేజ్ ఇన్ మై హెడ్ ఈస్ నాట్ బికాస్ ఐ థాట్ హౌ ఐ విల్ స్టైల్ మై హెయిర్ ఆర్ బికాస్ దట్ ఇమేజ్ వాజ్ దేర్ ఇన్ ద స్టోరీ దట్ క్యారెక్టరైజేషన్ డిసైడెడ్ హౌ హి విల్ వాక్ హౌ వారికి ఇచ్చేచ్చు బికాస్ ద వే హి నరేటెడ్ ద స్టోరీ టు మీ అండ్ ఎవ్రీథింగ్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ విల్ బి ది స్క్రిప్ట్ అండ్ ఆఫ్ కోర్స్ ఎండ్ ఆఫ్ ద డే వాట్ యు థాట్ అబౌట్ ఇప్పుడు సాను ఉన్నారు his lighting whatever first narration apude he would have seen some film in his head yes yes so that is all that he will try to recreate basically any technician or in so yeah that's how that was the process of sanugaru in e visual feast create cheyadanu which was the difficult part for you actually doing the period part is actually difficult you need to stick to the kind of sources which have been used So, you know, it's like a certain kind of reinvention. With the newer lights, you're going to recreate what was there earlier, your own fire sources and all that stuff. Technically challenging, but, you know, as you travel with that story, it all comes from the story basis. Your ideas will emerge out of it. Adhenandi, temple create chesina temple adhena? Vinash Gar chesina temple adhena? Very beautiful, Andi. Hey, Ra. నీ సంగతి చెప్పు అప్పటి నుంచి సైలెంట్కి వచ్చినా సెకండ్ ఫిల్మ్ అసలు అదిరిపోయే మాట్లాడండి అసలు ఏంటి ఏంట పాట బయటికి more interesting than how it's normally done period because it is got its of course drama. Somewhere it's easier ఈజీ అంటారా దానికి ఆరా ఉంటుంది కాబట్టి ఒక సినిమాలోనే లైక్ విత్ ద విజువల్స్ హీ వాజ్ ఏబుల్ టు షో టూ వరల్డ్స్ లైక్ ఒక కంటెంపరీ వరల్డ్ అండ్ ఒక పీరియడ్ కైండ్ ఆఫ్ థింగ్ విచ్ ఇన్ వన్ ఫిల్మ్ ఇట్స్ క్రేజీ ట్రైలర్ వాట్ ఈస్ ఛాలెంజింగ్ రెండు సినిమాల్లో చేయటం ఈజీ ఇప్పుడు తను రెండు సినిమాలు చేశాను ఒకటి కాంటెంపరీ సినిమా ఒకటి ఆ సినిమా చేస్తే ఓకే ఇది ఒక పీసే ఇది ఒక కథే ఇది యాక్చువల్లీ చాలా మంది అంటున్నప్పుడు కూడా ఇలా రెండు ప్రపంచాలు ఉన్నాయి కదా కథ ఒకటే ఇంకా సో మీ మూడు మీరు చూస్తున్నప్పుడు యూ కాంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఇది వేరే వేరే సినిమా లాగా చూస్తే కూడా అది మా కథ కాదు అడ్డంకి అయిపోతుంది అంటే సమ్మన్ అది ఒక బ్రేక్ లాగా ఒక చిన్న ఫిల్టర్ అయిపోతుంది ఆడియన్స్కి మనం చూస్తున్నప్పుడు ఒకే మూడ్లో ఉండాలి కానీ అసలు సంబంధం లేని క్యారెక్టర్తో సంబంధం లేని ప్రపంచం బట్ ఎక్కడో ఈ రెండు మర్జ్ అవ్వాలి మన మైండ్లో దానికి టీజర్లో కూడా భలే మర్జ్ అయిపోయిందండి అంటే తను మీరు తనని హోల్డ్ చేయగానే కట్ చేస్తే సాయి పల్లవి ఎన్ని పట్టుకున్నారు అలా మ్యాజికల్గా ఉండేది ఇదంతా మీరు కన్సిడర్ చేసి చెప్పారండి జస్ట్ హీ ఇమాజిన్డ్ అండ్ ఆ కట్ అంటారు ఆ కట్ అది
లేదు అదంతా పార్ట్ ఆఫ్ ద టీజర్ డిస్కషన్ చేస్తున్నప్పుడు దట్ వాస్ దట్ కేమ్ లైక్ ఎన్ ఐడియా సరే ఎండింగ్ లో ఇంకేం పెట్టచ్చు ఇంకేదో జస్ట్ టు టీజ్ వీ హావ్ టు టీజ్ కదా సో దాని గురించి ఇట్లా ఐడియాస్ త్రూ చేసుకుంటున్నప్పుడు సో మీరు పబ్లిక్ షోస్ చాలా చేసినారు నాకు తెలిసి శ్యామ్ సింగర్ రాయ్ చేసిన ఈవెంట్స్ ఇంకెవరు చేయలేదు అనుకుంటుంది థ్యాంక్స్ టు అవర్ ఈ మాట మీరు ఇంకొక వారం రోజుల్లో అంటే కరెక్ట్ గా మ్యాచ్ అవుతాం ఇప్పటికే కాదు బట్ 24th కల్లా రికార్డ్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాం అంతేనా వెంకట్ గారు అసలు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే సమస్య లేనట్టుంది ఈవెన్ షూటింగ్ డ్యూరింగ్ ద షూటింగ్ అండ్ ఆఫ్టర్ ద షూట్ బికాజ్ యూ నో వారు అంటూనే ఉన్నారండి ఇట్స్ మై డ్రీమ్ ప్రాజెక్ట్ మై డ్రీమ్ కమ్ ట్రూ సో నా డ్రీమ్ కోసం ఎంత ఖర్చు పెట్టినా తప్పలేదు అలాంటి మాటలు వచ్చాయి నమ్మేశారు ఆయన కథ కంటే కూడా నన్ను రాహుల్ని టీం నమ్మేశారు సో మా మీద ఇంకా పొరు ఇంకా పెరిగింది సో సో మీ డ్రీమ్ ఎలా అనిపిస్తుంది అంటే యూ డోంట్ గెట్ టు మేక్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ ఎవ్రీడే ఎనీ ప్రొడ్యూసర్ వుడ్ లవ్ టు మేక్ ఐ థింక్ దే వాంట్ టు మేక్ సంథింగ్ లైక్ ఫర్ మీ జెర్సీ బికాజ్ ఐ వీ హ్యాడ్ లైక్ 3-4 అవర్స్ వర్త్ టాక్ వెన్ వీ ఆర్ షూటింగ్ సో I was talking to Shanu how the movie stories and everything. Every producer, I think, he wants to make at least one or two good movies in his life. But at least for me, I have the first one. So when I saw that, I think it's different. It's not just like every day you make these movies. If you get a once or twice in your life, I think you're lucky. ఓ డ్రీమ్ కమ్ ట్రూ లాంటిది అంటారు డ్రీమ్ అటుకన్నటికన్నా యాజ్ అ ప్రొడ్యూసర్ యూఆర్ లక్కీ యూ గెట్ దీస్ సబ్జెక్ట్స్ యూ డోంట్ గెట్ ఇట్ ఎవ్రీ డే యూ గెట్ ఇట్ లైక్ మసాలా కామెడీ ఎంటర్టైన్మెంట్ బట్ యూ డోంట్ కమ్ విత్ స్టోరీ మెనీ దిస్ మూవీ హ్యాస్ ఎవ్రీథింగ్ బట్ ఆ ఫస్ట్ మూవీ అది మనకు రావటం అంటే డెఫినెట్గా ఇట్స్ లక్కీ డ్రీమ్ కమ్ ట్రూ అండ్ and with all this and these people are here Ani garu Sai Pallavi Priti everybody I mean they're all like Rahul Shanu garu my brother ikkada unnadu anni cinemalu maanichi cheyinchukunam so then inkoka mana anni cinemalu maanpinchi cheyinchadu chaala chaala cinemalu avuna balavantana maanipicham babu ikkade undalani so I think he left 5 or 6 movies for us and then inka indlo ok important person neerja konaru look kadantha design andarki chesaru kada look andarki chesley very important part andarki chesaru I think without her also I think we need to acknowledge her without her I think it's tough endukante clothing gaani dressing gaani ఏ పాత్రనే ప్రాణం పోసుకోవాలని ఫస్ట్ అది కదండి అపియరెన్స్ చాలా ఐ మీన్ ఇట్ ఇస్ మోర్ దన్ మై పర్ఫార్మెన్స్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అండ్ she was sick for a while but I hospital bed mein nunchi kuda call chesedi set lo unnapude set lo na tho phone chesi elli ellindi nen positive ani cheppi covid positive no one second nal garu was like ippudu nen tintunnanu just for 10 minutes and then hospital bed mein nunchi kuda than phone chesi idunda adunda but we went through and even though with everything went through but everything went fine with all these people everybody's full of positive energy and yeah I mean you know they shot lot of positive cases also ona set lo na yeah we were shooting everyone got in japan almost lockdown started sans department sagam mandi elipoyi department sagam elipoyi costume department almost under but I think it బట్ లక్కీగా మేజర్ అయిపోయిందండి అప్పుడు బికాజ్ వి యూజ్డ్ టు గో ఇన్ ది ఈవినింగ్ నైట్ ఇది ఈ ప్రాబ్లమ్ సెట్ వర్క్ ఫినిష్ చేయాలని చెప్పి మేము చివరి మూమెంట్ దాకా వెళ్ళాం ఎందుకంటే సెట్ వర్క్ అయిపోతే ఒక పని అయిపోతుందని ఇంకా ఈ కేసులు పెరిగిపోతున్నాయి పెరిగిపోతున్నాయని ఆపాం ఆపినప్పుడు అయ్యే వర్షాలు ఇమ్యూనిటీ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది చెప్పండి మరి మాకు కూడా అంటే మీ వాళ్ళు పెద్దగా ఎవరు పని చేయలేదు మాస్క్లు ఫుల్ గాడ్ మాస్క్లు కరెక్ట్ జాగ్రత్తలు మాకు కుదరదు కదండి ఫోన్ చేసి వెళ్ళి మీకు ఫోన్ చేసిన వెంటనే నాకు నేను పాజిటివ్ అనగానే ఫస్ట్ రియాక్షన్ ఏంటండి శ్యామ్ సింగర్ ఎలా ఫీల్ అయ్యారు ఏం లేదండి ఐ వాజ్ లైక్ మోర్ వరీడ్ ఫర్ హర్ యూరో ఫీలింగ్ ఓకే నాది అనుకున్నాను and then because I was with her ok 2 days I didn't go home I stayed out okay isolation pillalu peddalu untaru kada but yeah thanki inkevariki raledu thanike vachindi vachu tagindi aithe teaser chusina andi meeru audience tho kuda kalisaru
ఒక హైలో ఉన్నారు అందరూ. అంటే తెలియకుండానే ఆ టీజర్ చూస్తుంటే ఆటోమేటిక్గా ఏదో ఇంజెక్ట్ అవుతున్నట్టుగా ఉంటుందండి. ఒక ఒక ఎలక్ట్రిసిటీ ఎవ్రీ నర్వ్ సిస్టమ్ని టచ్ చేస్తుంది. ఆ ఎనర్జీ ఉంది. సో ఆడియన్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు గత 2 సంవత్సరాలుగా నాన్నగారి సినిమా థియేటర్లో చూడలేదు అని వెయిట్ చేస్తున్న టైంలో నిజంగా ఒక సింహం లాగానే వస్తున్నారు. పర్ఫెక్ట్ మూవీతో వస్తున్నారు, అందరికి ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. సో ఆడియన్స్ కలిసినప్పుడు ఏమనిపించింది అండి? అంటే యూ మిస్డ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ. 24th రోజు కలవబోతున్నానండి. అంటే ఎలా కలవాలో అలా కలవబోతున్నా. అంతేనా? ఇప్పుడు దాకా ఇంకా కలిసి అంటే ఈవెంట్లు ప్రమోషన్స్ అందరికి ఫ్యాన్స్ మీద ఒకటి జరిగింది, అంతా చాలా హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. కానీ దేనికోసం అయితే ఎదురు చూసానో అది జరగబోయేది 24th రోజు. ఫస్ట్ టైం మార్నింగ్ షో మళ్ళీ అందరితో కలిసి కూర్చొని ఒక బిగ్ స్క్రీన్ మీద ఆ సందడితో చూడటం అన్నది మై ఫేవరెట్. జనరల్గా ఇట్స్ మై నాకు ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, ఎవ్రీ ఇయర్ నాకు అంటే చిన్నప్పుడు బర్త్డేలకు ఒక ఎక్సైట్మెంట్ ఉండేది నిద్ర పట్టకుండా ఏం చేయాలి బర్త్డే వచ్చేస్తుందని చెప్పి. బర్త్డే అయిపోయే కానీ సాడ్ అయిపోయేవాళ్ళు. సో నాకు దట్ ఈస్ ద రిలీజ్ డే నాకు. అండ్ రిలీజ్ డే బికాస్ నాట్ బికాస్ ఆఫ్ ద రిజల్ట్, ఇట్ డజంట్ మ్యాటర్. మీరు దట్ డే బ్లాక్ బస్టర్ అనండి, దట్ డే డింట్ వర్క్ అనండి, సెకండ్ డేకి నో, సెకండ్ డేకి ఐల్ బి ఓకే, మనం చేసింది చేస్తాం అంతే అయిపోయింది. ఇట్స్ నాట్ అబౌట్ ద రిజల్ట్, ఇట్స్ జస్ట్ ద ఎక్సైట్మెంట్ ఆఫ్ ఇట్ లైక్ ఐఎమ్ నాట్. ఇప్పుడు మనం చిన్నప్పుడు ఒక బొమ్మ వేసి దాన్ని ఎక్కడో దిండి కింద పెట్టుకుని దాన్ని ఫుల్ అలా వెనకాల పెట్టుకుని తీసుకెళ్ళి అమ్మకు అక్కకు చూపిస్తాం సార్, దట్ ఎక్సైట్మెంట్ ఆఫ్ మనం ఏదైతే ప్రోడక్ట్ మీద పనిచేసాం, అందరం కష్టపడ్డాము, ఇది ఎవరి కోసం అయితే చేసాము వాళ్ళు చూడబోతున్నారన్న ఎక్సైట్మెంట్. వాళ్ళు చూసి బాగుందంటారా బాగాలేదంటారా అది ఎలాగో, అది సెకండరీ, అది ఎలాగో తెలుస్తుంది మనకి. దాని గురించి కదే ఫ్యాక్ట్ దట్ యువర్ ఓపెనింగ్ ద కర్టెన్స్ టు సీ, సో దేర్ విల్ బి పీపుల్ హూ వాచ్ ఇట్. అండ్ మాస్ థియేటర్స్కి వెళ్ళి కూర్చొని చూడడం అలాంటివన్నీ చేస్తుంటారండి? ఐ గో టు జనరల్గా ప్రసాద్స్కి వెళ్తాను. 8:45 మార్నింగ్ వెళ్ళేవాడిని. మా డైరెక్ట్గా సింగిల్ స్క్రీన్కి వెళ్ళడానికి ప్రాబ్లం ఏమవుతుందంటే బాల్ సినిమా చూడటం మానేస్తారు. మన సినిమా చూస్తున్నప్పుడు వాళ్ళు ఒక సీన్కి డిస్ట్రాక్ట్ అయినా మనకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, చూడండి సినిమా చూడండి అని చెప్తూ కూర్చోలి, నన్ను కదా అటు చూడండి అని అనలేం కదా. సో నాకు అండ్ నేను చాలా నేను వేరే ఎవరి సినిమా అయినా సరే ఎవరైనా ఫోన్ మాట్లాడుతున్నారు అనుకోండి థియేటర్లో నాకు సినిమా చూడకుండా ఎంత కష్టపడి తీశారు అని. ఎవరైనా పాప్కార్న్ లో పొడి అని వేసుకున్నప్పుడు అక్కడ చూడరా సినిమా చూడండి పాప్కార్న్ అలా ఎక్కడోను అని అంటుంటారు. అండ్ ఆ రో అందరికి కూడా డిస్ట్రాక్షన్ కదా, సో నేను డిస్టర్బెన్స్ అవ్వకూడదు కదా, అందుకని సో ఐ డోంట్ గో టు సింగిల్ స్క్రీన్ కి వెళ్ళను. కానీ ఎవరికి ఏం లేదు, నేనేం చేస్తాను అంతేనా అయ్యో అనుకుంటాను అంతే. ఎంతైనా మిమ్మల్ని ఒకటి మీ భలే భలే మగాడి సాంగ్ గుర్తొస్తుంది అండి నాకు, ఏంటో తెలుసా, పులచ్చి తింటుంటే వీడు పులిహార తింటాడు, స్విమ్మింగ్ చేస్తాడని. ఒకవైపు ఇటువైపు పుష్ప, అటువైపు ఆర్ఆర్, అలాంటివి రెండు పెద్ద పుల్లలు వస్తున్నా కానీ అని మధ్యలో రిలీజ్ చేస్తున్నారు గట్స్. ఇట్స్ నాట్ అబౌట్ గట్స్ అవుతాడు సినిమా. సినిమా నాకు ఏదైనా ఒక విషయం అర్థమయ్యేలా చెప్పిందంటే చిన్నప్పటి నుంచి నేను చూస్తాను, నేను ఐ హావ్ సీన్ ఎవ్రీ ఫ్రైడే సత్యం థియేటర్లో సినిమాలు చూస్తూ పెరిగాను. ఐ హమ్ దాట్ ఆడియన్స్ ఫస్ట్ డే మార్నింగ్ షో ట్రైన్లో గంటలు నిలబడి టికెట్ కొనుక్కున్న వ్యక్తిని. ఐ నో దెర్ ఇస్ నో బిగ్, దెర్ ఇస్ నో నో ఎండ్ ఆఫ్ ద డే. వై డూ వీ ఆల్ వెయిట్ సో మచ్ ఫర్ ఆర్ఆర్ఆర్? ఎందుకంటే ఆ క్వాలిటీ ఇస్ గ్యారంటీడ్. ఇప్పుడు మనం ఆయన ఇంత ముందు సినిమాలన్నీ చూసి ఆయన ఎలా తీస్తారు ఏం తీస్తారు అని తెలుసు కాబట్టి. ఇప్పుడు మనం ఆర్ఆర్ఆర్ కోసం 300 కోట్లు ఖర్చు పెట్టారు, 400 కోట్లు ఖర్చు పెట్టారని వెయిట్ చేయట్లే. ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే క్వాలిటీ గ్యారంటీడ్ కాబట్టి. సో క్వాలిటీ మన చేతిలో ఉన్నప్పుడు ఇట్ డజంట్ మ్యాటర్, ఏమైనా సరే ఇట్ డజంట్ మ్యాటర్. చిన్న క్రిస్మస్ అయితే మందే చిన్న మనకి, వెన్ వి హావ్ ఎ క్లారిటీ అబౌట్ దట్ ఇట్ డజంట్ మ్యాటర్ అట్ ఆల్. అండ్ మాకు కూడా సెంటిమెంట్ గా మాకు క్రిస్మస్ బ్రహ్మాండంగా కలిసి వచ్చింది. 24th కూడా మీ బర్త్డే డేట్ ఏదో అన్నారండి, 24th ఫిబ్రవరి 24th ఇస్ యువర్ బర్త్డే, ఫిబ్రవరి 24th. సో ఇది కూడా సేమ్ అదే డేట్ వచ్చింది, 24th వచ్చింది. అదేం లేదు, ఆ రోజు ఫ్రైడే వచ్చింది. ఫ్రైడే ఇంకో రోజు వచ్చింటే ఇంకో రోజు రిలీజ్ చేసేవాళ్ళం. బట్ యా, అండ్ తెలుగు ఆడియన్స్ హావ్ ఆల్వేస్ బీన్
మన అసలు మన ఇండియాలోనే ఫస్ట్ అసలు మనకి థియేటర్ బిజినెస్ అనేది మళ్ళీ ఓపెన్ అప్ అయింది మనకి తెలుగు ఆడియన్స్ అనేది చూడండి తలుపుతుంది లవ్ స్టోరీ ఈవెన్ ద ఫస్ట్ వే ఈవెన్ ద ఆఫ్టర్ ద ఫస్ట్ వే ఆఫ్టర్ ద సెకండ్ వే ఓపెన్ ఆర్ రిలీజ్ ఆఫ్టర్ ద ఫస్ట్ వే ఆఫ్టర్ ద ఫస్ట్ వే ఐ యామ్ హియర్ ఆఫ్టర్ ద సెకండ్ వే ఓ బోత్ ద హీరోస్ ఆర్ రెండు వేవ్స్ ఇక్కడే ఉన్నాయి ఓకే ఇద్దరితో కలిసి మేము చేస్తున్న సినిమా విల్ బి ద థర్డ్ వేవ్ ఇన్ ద థియేటర్ నాట్ థర్డ్ వేవ్ కరోనా థర్డ్ వేవ్ వేవ్ ఆఫ్ సక్సెస్ సక్సెస్ అన్నమాట ఏదో కాంపిటీషన్ ఇద్దరు మంచి మంచి డైలాగ్స్ ఎవరు రాస్తారు అని సో యా సో ఐ రియలీ బిలీవ్ దట్ మనకి మన సినిమా మంచి సినిమా ఇవ్వాలి కానీ కావాల్సినంత ఎపిటైట్ ఉంది మన ఆడియన్స్ లో యా అంటే ఒకే నెలలో ఒక పది సినిమాలు కూడా హిట్ చేయగలరు పది బాగుండాలి థియేటర్ ఖచ్చితంగా వెళ్తారు అది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బాగుంది కాబట్టి ఇన్ఫాక్ట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆల్ ది ఫిల్మ్స్ విల్ డూ ఇప్పుడు ఇట్స్ నాట్ వి ఆర్ నాట్ లైక్ నోబడీ ఇస్ ట్రైయింగ్ టు విన్ ఓవర్ ద అదర్ పర్సన్ ఇప్పుడు ఆ సినిమా కంటే మన సినిమా బాగా ఆడాలని కాదు అన్ని సినిమాలు బాగా ఆడితే అని నమ్ముతున్నాను ఎందుకంటే ఐ హావ్ సీన్ వాట్ ఎవర్ ఐ హావ్ సీన్ ద కంటెంట్ ఆఫ్ ద టీజర్ ఆర్ ట్రైలర్స్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ ఆర్ ఆల్సో లుకింగ్ వెరీ పాజిటివ్ అన్ని సినిమాలు బాగా ఆడి అసలు ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో బాబు అని ఇండియా అంతా మాట్లాడుకుంటే అంతకంటే కావాల్సిందే ఉంది అంతే కదండి అండ్ చాలా కాలంగా సినిమా థియేటర్స్ అని బోసిపోయి ఉంటే యూనో ఒక్కసారిగా యూనో సక్సెస్నే చూస్తుంది తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక సెలబ్రేషన్ మోడ్లోకి వచ్చేసింది ఒకసారి నెగిటివ్ థాట్లోకి వెళ్ళిపోయినా అంటే ఇలాగ మళ్ళీ థియేటర్స్కి వెళ్తామా వెళ్ళమా మళ్ళీ అవి విజిల్స్ గోలలు ఉంటాయో లేదా అనుకున్న టైం నుంచి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి సక్సెస్ని సాధిస్తూ వస్తుంది అండ్ క్రిస్మస్ కూడా చాలా మెమొరబుల్గా మారబోతుందని మేము 100% బిలీవ్ చేస్తున్నాం అండి అండ్ బంగారం ఇన్ని రోజులు కనిపించినటువంటి అల్లరిపిల్ల వేరు బట్ ఈ సినిమాలో పెద్ద బొట్టు వేసుకుని ఆయన గుండెల మీద ఒదిగి కనిపిస్తున్నటువంటి ది క్యారెక్టర్ పేరేంట్ సో బాగా చెరిష్ చేసినటువంటి సీన్ కానీ డైలాగ్ కానీ అండ్ మెమొరీ కానీ ఏదైనా మాతో షేర్ చేసుకోండి మేము యాక్చువల్లీ ఫస్ట్ షూట్ చేసేదే మేమిద్దరు చేసే లాస్ట్ సీన్ మా ఇద్దరికి ఏం లాస్ట్ సీన్ గా ఉంటుందో అదే మేము ఫస్ట్ సీన్ గా చేసామా అది నాకు చాలా లాస్ట్ సీన్ ఫస్ట్ సీన్ గా చేశారండి ఫస్ట్ డే ఓకే మనం చేసేది ఇద్దరు మధ్య ఆ సీన్ లో కూడా లాస్ట్ షాట్ ఫస్ట్ షాట్ చేసాం అదే సో ఆ సీన్ మొత్తం రివర్స్ లో షూట్ చేసాం యాక్చువల్లీ అయ్యో బాబాయ్ సో సో క్యారెక్టర్ నంతా జీన్ అదే తెలియదు అక్కడ ఏం చేసాము అది అందుకని చెప్పారు అందుకే ఫస్ట్ రెండు రోజులు కన్ఫ్యూజన్ సో అక్కడ అది చేసే ఆ సీన్ నా మోస్ట్ ఫేవరెట్ సీన్ ఇప్పుడు నేను అది చూస్తే కూడా అది నా గుండెలో ఉంటుంది అది అంటే మాకు ఆ మోమెంట్ స్కిప్ అయితే వి కాంట్ డు ఇట్ వి హావ్ వెరీ టైం రిస్ట్రిక్ట్ దట్ డే వి వర్ లైక్ సన్ సెట్ అవుతుంది ఇది అది దట్ డే వాస్ పర్ఫెక్ట్ ప్లాన్ బై సను సర్ అలా చేసాం అన్నమాట అండ్ దట్ ఇస్ ద సీన్ యు విల్ టేక్ టేక్ హోమ్ అండ్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ అది అలా కుదిరింది దాని బట్ లాస్ట్ సీన్ ఫస్ట్ షూట్ చేయాలని అది స్కెడ్యూలింగ్ యాస్ పర్ ద స్కెడ్యూలింగ్ బికాజ్ యు నో వి కావాలని చేసింది కదా ఇట్స్ పార్ట్ ఆఫ్ ద స్కెడ్యూలింగ్ లేదు లేదు మా క్యారెక్టర్ కి లాస్ట్ సీన్ అది ద సింగర్ అండ్ ఐ మస్ట్ సే అండి టైం ఇస్ అప్ అంటున్నారు బట్ స్టిల్ ఒక్క లైన్ అడగాలని ఉంది నాకు స్త్రీ గురించి చాలా గొప్పగా చెప్పారండి అంటే టీజర్ చూసినా కూడా మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ కనెక్ట్ అయ్యేలా ఉంది అని మీ లైఫ్లో మీ మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసినటువంటి స్త్రీ ఒక స్త్రీ అని కదండి బేసిక్గా ఆ జెండర్ ఇట్ సెల్ఫ్ ఈస్ అ వెరీ ఇన్స్పైరింగ్ జెండర్ దే ఆర్ ద క్రియేటర్స్ దే అంటే ద బేసిక్ అంటే సృష్టిలో ఏదైనా సరే ఇంకొక దానికి ఫామ్ తీసుకోగలిగిన ఎనర్జీస్ ఫెమినైన్ ఎనర్జీ అని ఉంటుంది సో దట్ జెండర్ ఇట్ సెల్ఫ్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఇన్స్పైరింగ్ జర్నీ జెండర్ సో డెఫినెట్గా ఈ మూవీ అందరినీ ఇన్స్పైర్ చేస్తుంది అండ్ తెలుగు తెరకి ఎప్పటికీ నిలిచిపోయేటువంటి సువర్ణ అక్షరాలతో మేము రాసుకునేటువంటి సినిమాగా నిలుస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం విశ్వసిస్తున్నాం ఆల్రెడీ మా నెర నెరాన
శ్యామ్ సింగర్ ఆయన నిండిపోయి ఉందండి, బికాస్ అంత విజువల్ ఫీస్ట్ ఉండబోతుందని, బికాస్ వర్క్ చేసినటువంటి ఎనర్జీస్ అలాంటివి. సో మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఇంకా 3 రోజుల్లో థియేటర్స్లోకి రాబోతుంది. థియేటర్స్లో టికెట్ దొరకకపోతే వెయిట్ చేసి కొన్ని ఖచ్చితంగా థియేటర్స్లోనే చూడండి అండ్ ఎంజాయ్ ది ఫీస్ట్, విజువల్ ఫీస్ట్. సో దీన్ని క్రియేట్ చేసిన ప్రతి ఒక్కరికి సాల్యూట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.